హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనీ ప్లాంట్ని మీరు ఇంట్లో పెంచుతున్నారా? అయితే ఫ్రెండ్స్, ఈ మనీ ప్లాంట్ని ఇంట్లో ఎలా పెంచాలి, ఏ దిశలో పెంచాలి, ఈ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మా నెక్స్ట్ వీడియో మీరు చేసిన కామెంట్పై మేము వీడియో చేయాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ముందుగా మా వీడియోస్ని పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ప్రజలు ఎక్కువగా ఇంట్లో లేదా ఆఫీసులో మనీ ప్లాంట్ను నాటుతారు. మొక్కలు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా నాటడం కూడా సులభము. ఈ మొక్కను ఎక్కువగా శ్రద్ధ అవసరం లేదు. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ను నాటేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి, లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోతారు. ప్రజలు ఎక్కువగా ఇంట్లో లేదా ఆఫీసులో మనీ ప్లాంట్లు నాటుతారు. ఇక ఫ్రెండ్స్, మీరు దానిని ఏదైనా సీసాలో లేదా పూల కుండీలో ఉండవచ్చు. వాస్తు ప్రకారం తోటల పెంపకం మీ ఇంటిలో శ్రేయస్సును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ప్లాంటేషన్లు చేస్తుంటారు. మనీ ప్లాంట్ను ఉంచడం శ్రేయస్సు సమృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. మొక్క పెరిగే కొద్దీ సంపదలు పెరుగుతాయని ఓ నమ్మకం. అయితే ఈ కాసుల మొక్కను ఎక్కడ పడితే అక్కడ పెంచడం అశుభమని హెచ్చరిస్తారు వాస్తు నిపుణులు. మనీ ప్లాంట్ను నాటేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, మొదటిగా ఈ దిశలో నాటవద్దు. మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ సరైన దిశలో నాటాలి. ఈశాన్య దిశలో ఎప్పుడూ నాటకండి. ఈ దిశలో మనీ ప్లాంట్ను నాటడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని అంటున్నారు. ఇక అలాగే మనీ ప్లాంట్ నేలను తాకకూడదు. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది కాబట్టి మొక్క యొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి. దాని తీగలు తాడు ద్వారా సహాయం చేయాలి. ఇక ఇది భూమిని తాకకుండా ఉండటానికి కారణం, ఎందుకంటే మనీ ప్లాంట్ లక్ష్మీదేవి యొక్క రూపమని నమ్ముతారు మరియు ఇది భూమిని తాకకుండా ఉండటానికి కారణము. అలాగే మనీ ప్లాంట్ ఎండిపోవద్దు. వాస్తు ప్రకారం ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. ఇది మీ ఇంటి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ను ఇంటి బయట ఉంచవద్దు. మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంచండి. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు. దీనిని ఇంటి లోపల నాటాలి. ఇక ఫ్రెండ్స్, మనీ ప్లాంట్ను ఇతరులకు ఇవ్వకండి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్లను ఇతరులకు ఇవ్వకూడదు. ఇది శుక్ర గ్రహానికి కోపం తెప్పిస్తుంది. శుక్రుడు సేయస్సు మరియు శ్రేయస్సు యొక్క చిహ్నము కాబట్టి మీ పుణ్యాలు అనేవి వెళ్ళిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా వీడియో సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని షేర్ అయితే చేయండి.